సూక్ష్మంలో మోక్షంల ఒక చిన్న మంత్రాన్ని జపిస్తేనే చాలు సకల కష్టాలు తీరిపోతాయని పురాణాలు చెబుతున్నాయి మరి అలాంటి మహా మంత్రాన్ని మనకు ఉపదేశిస్తున్నారు శ్రీ కుప్ప శ్రీనివాస శాస్త్రి గారు మనము మట్టిలో నుంచి పుట్టాం మట్టి మీద జీవిస్తున్నాం మట్టియే మనకి ఆధారం మట్టి అంటే ఏమిటనమాట సర్వ సస్యములకు సర్వ ఔషధులకు రత్నములకు కూడా ఆధారము సమస్తము కూడా మానవుడు ఆ భూమాత నుండే మరి గ్రహిస్తున్నాడు మనము తెల్లవారు లేచినది మొదలు ఆ భూమాత హృదయం మీద నడుస్తున్నాం ఆమె ఒళ్ళో నివాసము చేస్తున్నాం అంతేకాకుండా ఒక పసిపిల్లవాడు తల్లి ఒడిని అపవిత్రం చేస్తూ ఉంటాడు బలమూత్రాదులతో నింపుతూ ఉంటాడు అంతకంటే అతనికి అవకాశము లేదు పసిపిల్లవాడు గనక అలాగనే మనము భూమి మీద నివసిస్తున్నాం మనకి భూమియే ఆధారము కాబట్టి భూమి మీద మనము భూమిని అనేక విధములుగా కలుషితము చేస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా ఆ కాలుష్యాన్ని తనలో ఇముడ్చుకుని దాన్నంతా కూడా శుద్ధి చేసి మరలా మనకి సర్వ సస్యములను సర్వరత్నములను ఇచ్చేటట్టుగా భూమాత తనని తాను మలుచుకుంటూ మనల్ని రక్షిస్తూ మనల్ని ధరిస్తూ మనల్ని కాపాడుతూ ఉంటుంది అటువంటి భూమాతకి మనము ఆ మంచం మీద నుంచి నిద్రలేచి భూమి మీద అడుగు పెట్టేటప్పుడు ప్రతిసారి కూడా ఆవిడ్ని ఒకసారి ఆ నమస్కారం చేసుకోవాలి క్షమా ప్రార్థన చేసుకోవాలి ఇంత మాత్రం చేతనే భూదేవి మనల్ని చేసే మనం చేసే పనులన్నీ కూడా అనుగ్రహిస్తుంది మాతలాగా అనుగ్రహిస్తుంది ఆశీర్వదిస్తుంది అటువంటి భూమాత సముద్రములనేటువంటి వస్త్రములను ధరించినట అటువంటి వీటినన్నింటినీ కూడా మీద ఉన్నటువంటి నదులు జలములు సముద్రములు పర్వతములు వీటినన్నింటినీ తనకు ఆభరణములుగా ధరించినటువంటి జగన్మాత స్వరూపిణైనటువంటి భూమాతని స్మరించి ఆవిడికి నమస్కారం చేసుకుని ఆవిడికి కృతజ్ఞతాంజలు సమర్పించేటువంటి శ్లోకాన్ని మనం నేర్చుకుందాం ఓం समुद्रवसने देवी पर्वतस्तनमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शं क्षमस्वमे पाठभेदं समुद्रमेखले देवी पर्वतस्तनमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शं క్షమస్వమి శ్రీదేవి భూదేవి వారిద్దరూ కూడా విష్ణుమూర్తి యొక్క ఇద్దరు భార్యలు మనకి తల్లులు భూదేవి ఆహారాన్ని ఇస్తే శ్రీదేవి సంపదని ఇస్తున్నది కాబట్టి అటువంటి భూమాతని ప్రార్థించేటువంటి ఈ శ్లోకము ద్వారా ప్రతిరోజు కూడా భూమాతని ప్రార్థించి భూమిని ముట్టుకుని నమస్కారం చేసి భూమాత యొక్క అనుగ్రహాల వల్ల సర్వశుభాలు పొందు